करोना वायरस नियंत्रण में भाग में लॉकडाउन को प्रजा मरी सहक श्रीकाकुलम जिला एसपी आरएन अमिरेड्डी सूचार तम शाख पनीर परशी पालकोंड आकस्मिक तनिखी चेपट्टारु स्थानिक यालम जंक्षन कूडली नुंडी आरटीसी कांप्लेक्स वरकु कालीनडकन वच्चारु रोड्लपै वच्चे वाहनदारुलकु स्वीय निर्बंधंपै सूचनलु चेशारु अनंतरं आयन मात्लाडुतू जिल्ला सरिहद्दुल्लो 28 अंतर्राष्ट्र 11 अंतर जिल्ला चेक पोस्टुलु पेट्टडं जरिगिंदन्नारु निरंतर निगा कोनसागिस्तुन्नामन्नारु एमर्जेंसी आरोग्यपरमैन चनिपोयिन व्यक्तुल बंधुवुलु कलिसेंदुकु वेल्ले वारिनि मात्रमे अनुमतिंचडं జరుగుతుందన్నారు ఇప్పటివరకు జిల్లాలో 2500 వాహనాలు అదుపులోకి తీసుకుని 3000 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు జిల్లాలో పూర్తి స్థాయిలో మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నడుస్తా ఉంది మనం ఈ పబ్లిక్ మూమెంట్ అక్రాస్ ది బోర్డర్ ప్రివెంట్ చేయడం కోసం 28 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఒక 11 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో 24/7 చెకింగ్ నడుస్తా ఉంది దీని వల్ల మనకి ఎటువంటి పబ్లిక్ మూమెంట్ అక్రాస్ ది బోర్డర్ లేకుండా ఉంది ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ హెల్త్ గాని లేకపోతే సమ్ ఎవరో డెత్ జరిగింది లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి అట్లాంటి ఎమర్జెన్సీ కేసెస్ అయితే తప్పించి నార్మల్ మూమెంట్ అంతా కూడా కట్టడి చేయడం జరిగింది సో గత 15 రోజులుగా జిల్లాలో ఒక 2500 వాహనాల దాకా సీజ్ చేయడం జరిగింది ఒక 3000 కేసుల దాకా పెట్టాం అందులో షాప్స్ ఉన్నాయి తర్వాత ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తాం ఎందుకంటే ఇది నేషనల్ డిజాస్టర్ కాబట్టి ఈ సంబంధించి అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా చాలా బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ విషయంలో ఎటువంటి ములాజు లేకుండా శ్రీకాకుళం జిల్లా పోలీసు పనిచేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా మన ప్రతి చెక్ పోస్ట్లో కూడా రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు అదేవిధంగా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ప్రతి చెక్ పోస్ట్లో వాహనం కూడా పెట్టడం జరిగింది ఎవరైనా వలస కూలీలు కానీ లేకపోతే ఎవరైనా కొద్ది ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళని నిలుపుదల చేసి వెనక్కి వెళ్ళేమంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే కొంతమంది లారీలో రావచ్చు కొంతమంది నడిచి వస్తున్నారు కూడా కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఈ వెహికల్ ఎక్కించి వాళ్ళని దగ్గరలో ఉన్న రిలీఫ్ క్యాంప్ పంపడం జరుగుతూ ఉంది జిల్లాలో ఇప్పుడు సుమారు 1300 మంది రిలీఫ్ క్యాంపులో జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి మంచి ఫుడ్ అండ్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్ కూడా 30 దాకా ఉన్నాయి దానిలో ఒక 800 మంది వరకు క్వారంటైన్లో ఉన్నారు కాబట్టి మనం కోవిడ్ పరంగా మన జిల్లా చాలా సేఫ్ పొజిషన్లో ఉంది మీరందరికీ చూస్తున్నారు ఎటువంటి పాజిటివ్ కేసు రాలేదు అదేవిధంగా ర్యాండమ్ శాంప్లింగ్ కూడా ఎక్కువ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి శాంప్లింగ్ చేయడం వల్ల మనం ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది